हाय फ्रेंड्स, दिस इज श्रीदेवी नर्सिंग ऑफिसर एम्स मंगलगिरी। सो फाइनल गा मनम अयिते एप्पुडो चाला मंदि अडगडं जरुगुतुंदि एम्स मंगलगिरी टूर् चेयमनेसि। सो ई रोजु नेनु अयिते एम्स मंगलगिरी टूर् अयिते चेसुकुनि चूपिस्तानु अनुकुंटुन्नानु। रेटु ओकवेळ मीकु गनुक ई वीडियो निजंगाने नच्चुतुंदि अनुकुंटे प्लीज लाइक चेयंडि, शेर चेयंडि अंड सब्स्क्राइब टु अवर् चानल आल्सो। सो इंक लेट चेयकुंडा इंक स्टार्ट चेसेद्दामु। सो मनकि एम्स मंगलगिरिकि अयिते टू गेट्स उन्नायि, अंदुलो फस्ट गेट अंड सेकेंड गेट इधी। सो फर्स्ट गेट इधी मन की मोस्टली यूज बैक साइड गेट मात्रमे मंगलगिरी कनेक्ट अवुतुंदी काबट्टी बैक साइड गेट अनेदी मन की मंगलगिरी सिटी कनेक्ट अवुतुंदी। मोस्टली वेहिकल्स वच्चिना सरे लेदंटे एमैना बस्सुलु वच्चिना सरे इक्कडि नुंचि इलाने वस्तदी। सो एवरैना रावाली अनुकुंटे मात्रं खच्चितंगा ई गेट नुंचि मात्रमे वस्तेने मीरु बैक साइड गेट कनेक्ट चेसुकोनि इंकोक సైడ్న ఒక పార్క్ కూడా ఉంది, అది ఎకో పార్క్ అనేసి మంగళగిరి తాలూకుది। మోస్ట్లీ ఎయిమ్స్ మంగళగిరిలో లోపల ఎవరైతే క్వార్టర్స్ లో స్టే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పార్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి। సో ఇప్పుడు ఘర్కు ఎయిమ్స్ మంగళగిరి గేట్స్ అయితే చూసాం కదా, ఇప్పుడు లోపలికి వెళ్లి మనం లోపల ఎయిమ్స్ మంగళగిరి చూద్దాం, లెట్స్ స్టార్ట్। సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ సెక్యూరిటీ అయితే వీళ్ళు రిటైర్డ్ ఆర్మీ పర్సన్। సో మనం ఇక్కడ మెయిన్ గేట్ నుంచి ఇలా ఎంట్రీ అవగానే మన రైట్ హ్యాండ్ సైడ్ ఒక వే ఉంటుంది, ఆ వే ద్వారా మనం వెళ్తే నా కెమెరామెన్ చూడండి ఒకసారి, ఆయిషా మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వీడియో। సో ఈ విధంగా ఈ వేలో నుంచి రాగానే మనకి ఇక్కడ అయితే దుర్గ కనిపిస్తుంది కదా, నా వీడియోస్ లో చాలా వరకు మీరు చూసి ఉంటారు ఎమర్జెన్సీ ఎంట్రీ। ఫస్ట్ గేట్ నుంచి మనం ఇలా స్ట్రెయిట్ గా రాగానే మనకి ఇక్కడ ఎమర్జెన్సీ అయితే కనిపిస్తుంది। सो एमर्जेंसी एवरैना पेशेंट्स रावालनुकुंटे एंबुलेंस पट्टुकोनी ई विधंगाने वस्तारु। सो मेन साइन चेयडानिकि कूडा सिग्नेचर पेट्टडानिकि कूडा सीएनओ ऑफिस कूडा ई पक्कने उंदि, एमर्जेंसी पक्कने। सो अंदुकनेसि एव्री नर्सिंग आफीसर विल कम दिस वे ओनली बिकॉज साइन अयिते इक्कडे चेस्तां काबट्टि फर्स्ट एंट्री अनेदि मनकि इक्कड एमर्जेंसी द्वाराने उंटुंदि। ఇక్కడికి ఎవరైతే నర్సింగ్ ఆఫీసర్స్ వస్తారో వాళ్ళ కోసం సెపరేట్ గా ఒక స్టాఫ్ పార్కింగ్ ఏరియా ఉంది, సో అక్కడే నేను కూడా బైక్ అయితే పార్క్ చేసి వస్తున్నాను। సో ఇందాకైతే నేను చూపించాను కదా ఎమర్జెన్సీ బ్లాక్, అది అక్కడ ఉంది ఒకసారి, అక్కడ ఎమర్జెన్సీ బ్లాక్ అండ్ దిస్ ఇస్ ఓపిడి బ్లాక్ చూస్తున్నారు కదా, త్రీ లాంగ్వేజెస్ లో అయితే రాసింది, హిందీలో, ఇంగ్లీష్ లో అండ్ తెలుగు, అండ్ ఏ ఎయిమ్స్ లో అయినా సరే ఆ స్టేట్ యొక్క లాంగ్వేజ్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు। సో అందులో ఇక్కడ सो दिस इज ओपीडी ब्लॉक, इकड़ते मेन ओपीडी कंसल्टेशन अभी चूस्टर अंड दट आईपीडी ब्लॉक अक्कड़ मोत्तमन्नि एवरैते एडमिट अवुतुन्नारो पेशेंट्स वाळ्ळंदर्नी अक्कड एडमिट चेस्तारु। सो पै उन्ने फ्लोर्स अन्नी मोस्ट गा आईपीडी ब्लॉक लोकि वस्तायि। सो मनकि इक्कड एम्स मंगलगिरिलो अयिते ओपीडी बेसिस लो अन्नी मनकि फंक्षनल गाने उन्नायि, एंटंटे इप्पुडु नेफ्रोलजी गानी रेडियोलजी गानी लेदु अंटे ఆంకాలజీ గాని జనరల్ మెడిసిన్ గాని జనరల్ సర్జరీ గాని ఇక్కడ మనకి ఓటిల్ కూడా ఓపెన్ చేస్తున్నాయి, ఎమర్జెన్సీ ఓటి ఉంది, తర్వాత ఐపిడి ఓపిడిస్ ఓపిడి ఓటిస్ కూడా రన్నింగ్ లోనే ఉన్నాయి। సో మన ప్రెజెంట్ అయితే అన్ని ఫంక్షనల్ గానే ఉన్నాయి, అన్ని వార్డ్స్ స్టార్ట్ చేశారు, ఆరోగ్యశ్రీ కూడా ఇక్కడ వర్తిస్తుంది, బట్ ఎక్సెప్ట్ కార్డియాలజీ డిపార్ట్మెంట్, కార్డియాలజీ డిపార్ట్మెంట్ తప్ప రిమైనింగ్ అన్ని అయితే ఫంక్షనల్ గానే ఉన్నాయి। సో ఎవరైనా సరే ఏదైనా మీకు చూపించుకోవాలనుకుంటే మాత్రం రండి। ఎందుకు అసలు ఎయిమ్స్ కి రావాలి అంటే ఇక్కడ ఓపీ ఫీస్ అనేది మనకి 10 రూపీస్ కి, అసలు 10 రూపీస్ లో ఇప్పుడు మోస్ట్లీ మనకి పానీ పూరియే రావట్లేదు, 20 రూపీస్ చేసేసారు, బట్ ఓపీ ఫీస్ మాత్రం 10 రూపీస్ మాత్రమే। అది ఇక్కడ చూస్తున్నారా అక్కడ మనకి చైర్స్ కనిపిస్తున్నాయి కదా, చైర్స్ అయితే ఎవరైతే పేషెంట్ అటెండర్స్ గాని పేషెంట్స్ గాని వస్తారో వాళ్ళని ఇందాక అక్కడ చూపించాను కదండి ఓపీడీ బ్లాక్ అనేసి। సో ఇదైతే ఫ్రంట్ వ్యూ ఓపీడీ బ్లాక్, ఇందండి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ అంటే ఎయిమ్స్ కి తెలుగు వర్షన్ ఇది, ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు ఎందుకంటే ఇది ఆంధ్రలో ఉంది కాబట్టి। సో ఇక్కడ ఈ వే నుంచి మాత్రమే మనకి బస్ అనేది రావడం జరుగుతుంది, మనకి ఇక్కడ ఎయిమ్స్ కి స్పెసిఫిక్ గా ఒక గవర్నమెంట్ బస్ కూడా ఉంది, ఆ బస్ అయితే ఇక్కడికే వచ్చి ఆగుతుంది, ఎవరైతే మనకి మంగళగిరి ఏరియా నుంచి రావాలనుకుంటున్నారో వాళ్ళు ఆ బస్సు ద్వారా వస్తే సరిపోతుంది। ఆ బస్ నంబర్ అయితే 40/7A, అంటే ఎయిమ్స్ అనేసి అర్థం। ఇప్పటి నుంచి మనకి ఇలా రావగానే మనకి ఇక్కడ అయితే మాత్రం ఆపోజిట్ లోని ధర్మశాల బ్లాక్ కనిపిస్తుంది, ఈ ధర్మశాల బ్లాక్ లో మనకి ఏంటి అంటే
ఎయిమ్స్ కో రిలేటెడ్ ఎస్బీఐ బ్యాంక్ కూడా మనకి ఇక్కడ అటాచ్ అయ్యి ఉంటుంది అండ్ పేషెంట్ అటెండర్స్ ఉంటారో వాళ్ళ కోసం క్యాంటీన్ కూడా ఇక్కడికి మనకి పెట్టడం జరిగింది మనకి ఎయిమ్స్ మంగళగిరిలోని 3 క్యాంటీన్స్ ఉంటాయి 1 ఇక్కడ ధర్మశాలలో ఉంటుంది 1 మోర్ ఓపిడి బ్లాక్ లో ఉంటుంది థర్డ్ ఏంటి అంటే అక్కడ మనకి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ గాని నర్సింగ్ స్టూడెంట్స్ గాని వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళకంగా ఒక సెపరేట్ క్యాంటీన్ ఉంటుంది సో మనకి ఎయిమ్స్ మొత్తానికి అయితే 3 క్యాంటీన్స్ ఉంటాయి సో దిస్ ఇస్ ఫస్ట్ వన్ సో ఇందులో అయితే మాకు 2022 బ్యాచ్ వాళ్ళకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికి అయితే వెరిఫికేషన్ అయితే మాకు ఇక్కడే ధర్మశాలలోనే అయ్యింది సో ఇది మాకు ఎంట్రీ పాయింట్ వన్ మోర్ పాయింట్ ఏంటి అంటే ఎయిమ్స్ మంగళగిరి అనేది మనకి 102 మినిట్స్ లో తిరిగేస్తే అర్థమైపోయే అంత కాదు సో ఎయిమ్స్ మంగళగిరిలో చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లో డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి సో ఇది మనకి ఐడెంటిఫై అవ్వాలి అంటే మనం ఏ రూట్ ద్వారా వెళ్ళాలి అనేది సింబాలిక్ గా ఇక్కడ చూపించడం కూడా జరిగింది చూస్తున్నారా ఆయుష్ భవన్ ఓపీడీ అండ్ వాహనాల నిలుపు స్థలము అండ్ గ్యాస్ ప్లాంట్ అనేసి సో ఓపీడీ వాహనాలు అంటే పార్కింగ్ ఏరియా అనేది మనకి ఫ్రంట్ ఉంది ఓపీడీ బ్లాక్ కి ఆరేగా చూపిస్తుంది కాబట్టి సో దట్ ఈస్ ఓపీడీ బ్లాక్ అండ్ ఆయుష్ బిల్డింగ్ కి ఇది మనకి ఆయుష్ బ్లాక్ చూస్తున్నారు కదా ఈచ్ బ్లాక్ కి అయితే మనకి నేమ్ ప్లేట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆయుష్ అని ఉంది కాబట్టి సో దిస్ ఇస్ ఆయుష్ బ్లాక్ ఆయుష్ బ్లాక్ అంటే మీరు అనుకోవచ్చు ఆయుష్ రిలేటెడ్ పేషెంట్స్ ఉంటారు అనేసి అలా అయితే కాదు అయితే ఎయిమ్స్ అన్ని స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది అన్ని సెటప్ స్టేజ్ లో ఉంది కాబట్టి మనకి ఎక్కడ అనుకున్న విధంగా అక్కడైతే సెటప్ అవ్వలేదు ప్రెసెంట్ అయితే టెంపరీ బేసిస్ లోని ఇందులో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అయితే పెట్టడం జరిగింది సో ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లోని అండ్ సెకండ్ ఫ్లోర్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది సో గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి సైపిడి ఉంది సో సైకియాట్రీ ఐపిడి మెయిన్ ప్రెసెంట్ వర్క్ చేస్తున్న డిపార్ట్మెంట్ సో సైకియాట్రీ ఐపిడి అండ్ ఆయుష్ ఓటీ అనేసి ఏవైతే మనకి యూరాలజీ పిడియాట్రిక్ కేసెస్ సర్జరీ కేసెస్ ఉంటాయో అవన్నీ ఇక్కడ కండక్ట్ చేస్తారు సో దిస్ ఈస్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ లోని మనకి డిఫరెంట్ సర్జరీ పేషెంట్స్ కానీ ఎవరైతే ఆంకాలజీ ప్రీ పోస్ట్ ఉంటారో లేదంటే జిఐ వాళ్ళు ఉంటారో ఆల్ మిక్స్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఆయుష్ ఐపిడి అనేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు సో ఓవరాల్ దిస్ ఈస్ ఆయుష్ ఐపిడి అయితే ఓపిడి బ్లాక్ ధర్మశాల అండ్ ఆయుష్ బ్లాక్ అయితే చూసాం కదా సో ఇక్కడ అవి కూడా ఉన్నాయి అండ్ 2 మోర్ చూపిస్తున్నాయి చూస్తున్నారా అడ్మిన్ లైబ్రరీ బ్లాక్ అండ్ ఆడిటోరియం సో అది మనకైతే అడ్మిన్ అండ్ లైబ్రరీ బ్లాక్ అండ్ అది దాటిన తర్వాత మనకి ఆడిటోరియం అయితే ఉంటుంది మనకి ఇప్పుడైతే ఏదైతే మనం ఓపిడి బ్లాక్ నుంచి కొంచెం లోపలికి వచ్చామే అనుకోండి మంగళగిరి సెకండ్ గేట్ ఉంది కదా ఎయిమ్స్ సెకండ్ గేటు సో ఆ వేలో మనం వచ్చేసరికి ఇక్కడ మనకి 2 బ్లాక్స్ కనిపిస్తాయి చూస్తున్నారా దిస్ ఈజ్ మెడికల్ కాలేజ్ బ్లాక్ 1 అండ్ దిస్ ఈజ్ మెడికల్ కాలేజ్ బ్లాక్ 2 అంటే ఇక్కడ ఎవరైతే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ పీపుల్స్ ఉంటారో స్టూడెంట్స్ సో వాళ్ళైతే ఇది మెడికల్ కాలేజ్ మనకు వస్తుంది ఇక్కడే ల్యాబొరేటరీస్ అండ్ వాళ్ళు ఏవైతే రీసెర్చ్ అవన్నీ ఉంటాయో అవన్నీ ఇక్కడే ఉంటాయి 2 బ్లాక్స్లోనే సో దిస్ ఈస్ మెడికల్ కాలేజ్ బ్లాక్ 1 బ్లాక్ 2 సో మనం మెడికల్ కాలేజ్ ఫ్రంట్ నుంచి మనం ఒక వే ఉంటుంది ఆ వే నుంచి కనుక సైడ్కి వెళ్తే అక్కడ మెడికల్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఒక బ్లాక్ ఉంటుంది సో మన మెడికల్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉన్న బ్లాక్ అయితే మనకి నర్సింగ్ కాలేజ్ ఎవరైతే నర్సింగ్ స్టూడెంట్స్ జాయిన్ అవుతారో వాళ్ళకైతే ఎవరైతే స్టూడెంట్స్ నీట్ క్రాక్ చేసి బిఎస్సీ నర్సింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పాస్ అవుతారో వాళ్ళనైతే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది సో ప్రజెంట్ అయితే ఇయర్ తోనే స్టార్ట్ అయింది కాబట్టి ప్రజెంట్ సో దిస్ ఈస్ నర్సింగ్ కాలేజ్ మనం అయితే ఈ కాలేజ్ లో జాయిన్ అయ్యి ఇక్కడ నుంచి మనం ఓపీడీ ఐపిడి ఏరియాస్ లోకి నర్సింగ్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది సో ఇందాక మనం మెడికల్ కాలేజ్ ఫ్రంట్ సైడ్ నుంచి చూసాం కదా దిస్ ఈస్ బ్యాక్ సైడ్ వ్యూ చూసారా మర్రి చెట్టు అటు ఉంది ఏదైనా జరగవచ్చు జాగ్రత్తగా ఉండండి ఈ విధంగా మనం మెడికల్ కాలేజ్ లో కూడా ఎంట్రీస్ ఉంటాయి సో ఇందులో మోస్ట్ గా లెక్చరర్స్ ఎవరైతే ఉంటున్నారో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వాళ్ళందరూ ఈ బ్లాక్ లో ఉంటారు అండ్ దట్ సెకండ్ బ్లాక్ ల్యాబొరేటరీస్ స్టడీ క్లాసెస్ అన్నీ అక్కడ ఉంటాయి సరే అనిపిస్తుంది కదా సో హాస్టల్ స్టాఫ్ క్వార్టర్స్ అండ్ గెస్ట్ హౌస్ ఈ 3 అయితే మనకి ఈ లోపలికి ఉంటాయి చాలామంది అడగడం జరుగుతుంది కదా నర్సింగ్ ఆఫీసర్స్కి మనకి క్వార్టర్స్ ఇస్తారా ఇవ్వరా అనేది మనకైతే ఇస్తారు సో ఆ క్వార్టర్స్ కూడా నేను చూపించబోతున్నాను
ఇలా వెళ్తే మనకి ఆ క్వార్టర్స్ అనేవి వస్తాయి. సో ఆ యారో కొంచెం లోపలికి వచ్చామే అనుకోండి, సో దిస్ ఈజ్ హాస్టల్స్, దిస్ ఈజ్ యూజీ మెయిల్ హాస్టల్ అండ్ అంటే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మెయిల్ హాస్టల్ అండ్ ఫిమేల్ హాస్టల్, దట్ ఈజ్ పీజీ హాస్టల్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళది హాస్టల్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఇందాక చెప్పాను కదా మనకి 3 క్యాంటీన్స్ ఉన్నాయని, సో థర్డ్ క్యాంటీన్ హియర్ ఇట్ ఈస్ ఫర్ స్టూడెంట్ అకామిడేషన్, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ క్యాంటీన్ అయితే మనకుంటుంది. దీనిలోనే మనం కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకు ఒకటి కనిపిస్తుంది కదా, స్పోర్ట్స్ కాంప్లెక్స్, దిస్ ఈస్ ఎవరైతే లోపల ఉంటున్నారో వాళ్ళందరూ దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అక్కడ ఆగిపోకుండా మనం కొంచెం ముందుకు వెళ్దాము, ఇక్కడికి వెళ్తున్నాము. సో దిస్ ఈస్ అవర్ ఫేవరెట్ స్టాఫ్ క్వార్టర్స్. మనకి ఇక్కడ క్వార్టర్స్ అయితే 5 టైప్స్ లో డివైడ్ అయ్యి ఉన్నాయి, టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4, టైప్ 5. ఈ టైప్స్ అనేవి అకార్డింగ్ టు ఆర్ పే లెవెల్ బట్టి మనకి డివైడ్ చేస్తారు. నర్సింగ్ ఆఫీసర్స్ కి అయితే మనకి మోస్ట్లీ టైప్ 3 క్వార్టర్స్ ఇస్తారు. సో ఏదైతే మనకి ఎదురుగా కనిపిస్తుందో దట్ ఈజ్ టైప్ 3 క్వార్టర్స్. సో ఇందులోనే మనకైతే నర్సింగ్ ఆఫీసర్స్ కి అకామిడేషన్ ఇస్తారు. దిస్ ఈజ్ డబుల్ బెడ్రూమ్ క్వార్టర్స్. సో మనకి ఇక్కడైతే 2 బెడ్రూమ్స్, ఒక కిచెన్, ఒక హాల్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్స్ తో పాటు చాలా బాగుంటుంది. ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా క్వార్టర్స్ టూర్ కూడా చేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో దట్ ఈజ్ టైప్ 5 క్వార్టర్స్. సో అవి మనకి మోస్ట్లీ ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళందరికీ పే లెవెల్ 11 అలా ఉంటున్నాయి కదా, సో వాళ్ళకైతే ఆ క్వార్టర్స్ ఇస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఎ బ్యూటిఫుల్ స్టాఫ్ క్వార్టర్స్. సో మూవ్ ఆన్ టు నెక్స్ట్ పాయింట్. ఇలాగ మనం క్వార్టర్స్ వే నుంచి కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ మనకు ఒక సర్కిల్ కనిపిస్తుంది. సో ఆ సర్కిల్ నుంచి 2 వేస్ డివైడ్ అవుతాయి. 1 బ్యాక్ సైడ్ మంగళగిరి గేట్ సైడ్ వెళ్ళిపోతాము అండ్ 2 పాయింట్ రైట్ సైడ్ వెళ్తే మనకి త్రిపాఠి సార్ వల్ల బంగ్లా అండ్ ఆడిటోరియం ఇవన్నీ కలుస్తాయి. సో ఇక్కడ ఈ సర్కిల్ నుంచి మనం అవుట్ సైడ్ కి ఎలా అవుట్ సైడ్ నుంచి ఎలా వస్తున్నాము అండ్ బంగ్లా సైడ్ ఎలా వెళ్తున్నాము చూపిస్తాను, రెండు చూద్దాము. సో ఇది చూస్తున్నారా, చెప్పాను కదా బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ. సో బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఎంట్రీ తీసుకొని వస్తూ ఉంటే సైడ్ చూస్తున్నారు నర్సింగ్ స్టూడెంట్స్ అవుతున్నారు, ఇప్పుడు సండే కాబట్టి బయటకు వెళ్తున్నారు చక్కగానా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ మనకి సర్కిల్ పాయింట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి 2 వేస్ డివైడ్ అవుతాయి. ఒకటి మనకి హాస్పిటల్కి వెళ్ళి వే ఈ వేలో వెళ్ళొచ్చు అండ్ 2 పాయింట్ ఏంటి అంటే మనం ఇందాక వచ్చిన దగ్గర నుంచి రైట్ తీసుకుంటే బంగ్లా సైడ్ వెళ్తాం అని చెప్పుకుంటే ఇక్కడ నుంచి అయితే మనకి ఇంకొక వే వస్తుంది సర్కిల్ లాగే. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఏవైతే ఇక్కడ సైడ్ న క్వార్టర్స్ కనిపిస్తున్నాయో దట్ ఈజ్ అ టైప్ 5 క్వార్టర్స్. ఇక్కడ మనకి మోస్ట్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎవరైతే డాక్టర్స్ ఉంటారో వాళ్ళకి అది ఇవ్వడం జరుగుతుంది. సో ఇదైతే నిజంగా ఈ వే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అండ్ చాలా పెద్ద పెద్ద రోడ్స్ ఉంటాయి. సో ఇది మన డైరెక్టర్ సార్ డాక్టర్ ముఖేష్ త్రిపాఠి సార్ ది బంగ్లా, సార్ వస్తే ఈ బంగ్లాలోనే ఉంటారు. అండ్ బ్యాక్ సైడ్ ఇంకొకటి ఉంటుంది, దట్ ఈస్ గెస్ట్ హౌస్. ఎవరైతే మనకి ఆడిటింగ్ కానీ లేదంటే సార్ ని కలవడానికి ఎవరైనా వస్తారు, సో వాళ్ళకైతే దిస్ ఈజ్ గెస్ట్ హౌస్. మాకైతే లాస్ట్ టైం గేమ్స్ కూడా కొన్ని గేమ్స్ మాకు ఇక్కడ అవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనం ఇందాక ఏదైతే ఫ్రంట్ నుంచి మనం చూసామో అవన్నీ కనిపిస్తాయి. ఇంకొంచెం అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా చాలా పెద్ద థియేటర్ లాగా. సో దిస్ ఈజ్ ఆడిటోరియం ఎయిమ్స్ మంగళగిరికి, ఇదే థియేటర్, అవర్ ఫేవరెట్ పాయింట్. ఈ విధంగా తిరిగి మొత్తం ఇదంతా తిరిగి సర్ బంగ్లా ఇవన్నీ చూపించాను కదా, ఇప్పుడు మళ్ళీ రౌండ్ తిరిగి ఇక్కడ వచ్చేసరి కదా ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తుంది కదా అడ్మిన్ బ్లాక్, ఆడిటోరియం, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఐటీడి, విజయవాడకి దారి అనేసి. సో ఇక్కడ మనం ఇందాక ఎమర్జెన్సీ ఏదైతే ఎమర్జెన్సీ బ్లాక్ మనం షూట్ చేసామో సో ఆ ఎమర్జెన్సీ బ్లాక్ అదే మనకు కనిపిస్తుంది కదా, ఇలా వెళ్తే మళ్ళీ అదే తగులుతుంది మెయిన్ పాయింట్ ఫస్ట్ పాయింట్ కి మనం వస్తాము. సో ఇక్కడ నుంచి ఇలా లోపలికి వస్తే మనకి కనిపిస్తుంది కదా ఆడిటోరియం. ఆడిటోరియం మన ఫేవరెట్, ఎందుకంటే మనకి ఏ ఫంక్షన్స్ అయినా హాస్పిటల్ రిలేటెడ్ ఏ ఫంక్షన్స్ అయినా ఏదర్ డాక్టర్స్ రిలేటెడ్ నర్సింగ్ రిలేటెడ్ ఆర్ ఎనీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎయిమ్స్ మంగళగిరి ఏ ఫంక్షన్ అయినా సరే మనకి ఆడిటోరియం ఇందులో మాత్రమే సెలబ్రేట్ చేస్తారు. చాలా పెద్ద సినిమా థియేటర్ లాగా అయితే ఉంటుంది. సో నేను నర్స్ వచ్చే ఫంక్షన్స్ రోజు కూడా నేను కూడా ఉంటుంది, అందులో మన ఫేస్ చూసి
చూసుకుంటూ ఉంటే అసలు నిజంగా సో మన కనిపిస్తుంది కదా సో దట్ ఈస్ అడ్మిన్ అండ్ లైబ్రరీ బ్లాక్ అంటే ఏదైతే మన అకౌంట్ సెక్షన్ రిలేటెడ్ ఏవైతే సాలరీ రిలేటెడ్ ఉంటాయో సో అవన్నీ మనకి అడ్మిన్ బ్లాక్ లో చూస్తారు అండ్ మనకు ఒక పెద్ద లైబ్రరీ కూడా ఉంది సో ఎవరైనా ఎయిమ్స్ మంగళగిరిలో చేసే వాళ్ళు లైబ్రరీ ఏమైనా బుక్స్ చదవాలనుకుంటే మన లైబ్రరీకి వచ్చి లైబ్రరీలో కూర్చొని చదువుకోవచ్చు ఓన్లీ ఎయిమ్స్ మంగళగిరిలో వర్క్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే అక్కడ ఎలిజిబిలిటీ ఉంటుంది సో అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు సో ఇది మనకి అడ్మిన్ అండ్ లైబ్రరీ బ్లాక్ లైబ్రరీ అయితే చాలా బాగుంటుంది అసలు చాలా క్లాసిక్ లుక్ తో ఉంటుంది అండ్ ఇక్కడ చూస్తున్నారా లెఫ్ట్ సైడ్ లోని మనకి ఇది ఇదంతా కూడా స్టాఫ్ పార్కింగ్ ఏవైతే మనం ఓపిడి బ్లాక్స్ చూసామో సో దాని బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది ఎవ్రీ ఏరియా మన స్టాఫ్ అనుగుణంగా అయితే మాత్రం పర్టికులర్గా పార్కింగ్ ఏరియా అనే కానీ లేదంటే సెక్యూరిటీ అనే కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే డిజైన్ చేయడం అండ్ నేను ఎయిమ్స్ రాకముందైతే మాత్రం చాలా అసలు అనుకునేదాన్ని ఎందుకు అందరూ ఎయిమ్స్ లోనే జాయిన్ అవ్వాలి బీఎస్సీ నర్సింగ్ అవ్వగానే ఎయిమ్స్ లోనే జాబ్ కొట్టాలి అని డ్రీమ్ పెట్టుకుంటారు అనేసి బట్ ఆఫ్టర్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసిన తర్వాత ఏదైతే వర్కింగ్ స్టైల్ చూసిన తర్వాత నిజంగా ఎందుకు ఎయిమ్స్ లోనే జాయిన్ అవ్వాలి అనుకుంటారు అన్న దానికి మాత్రం నిజంగా క్లారిటీ వచ్చేసింది ఎందుకంటే ఇంత మంచి బ్యూటిఫుల్ లైఫ్ ఒక ఓవరాల్గా మనకి ఇస్తున్నప్పుడు ఎవరు కాదనుకుంటారు సో మీరు కూడా ప్లీజ్ ఖచ్చితంగా మీరు నార్త్ సిటీలో టఫ్ ఫైట్ ఇచ్చి మీరు కూడా క్రాక్ చేయండి ఈ బ్యూటిఫుల్ లైఫ్ని మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేనైతే ఇప్పుడు ఈ వ్యూ చూసుకుంటూ నైట్ టైంలో ఎయిమ్స్ మంగళగిరి వ్యూ చేసుకుంటూ మాత్రం నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను సో మీకు గనక ఈ వీడియో నిజంగానే నచ్చింది మీకు నిజంగానే యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే మాత్రం ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆల్సో సో బ్యాక్ డేట్ నుంచి అవుట్ అవుతూ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఎయిమ్స్.